అనుదిన వాగ్దానం డైలీ ప్రామిస్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వర్షపు నామంలో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం దేవుని వాగ్దానం విశ్వాసులను కాపాడును. కీర్తన 31:23. యెహోవా విశ్వాసులను కాపాడును. హెబ్రీ 11 ఉన్న విశ్వాసుల జాబితాల్లో ఉన్న విశ్వాస వీరులను దేవుడు ఎట్లా కాపాడుకుంటూ వచ్చాడో, మరి ఎలా ఆశీర్వదించాడో, ఎలా దీవించాడో మనం చూడగలం. మరి విశ్వాసంను బట్టి నోవాహు, విశ్వాసం బట్టి అబ్రహాము పిలువబడటం, బయటికి రావడం విశ్వాసం బట్టే. మరి అబ్రహాము తన కుమారుని బలిగా ఇవ్వడం విశ్వాసం బట్టే. మరి షారా గర్భం ధరించడానికి శక్తి పొందుకోవడం విశ్వాసం బట్టే. ఇస్సాకు తన కుమారుని యాకోబు యాశవులు దీవించడం విశ్వాసం బట్టే. యాకోబు యోసేపు కుమారుని దీవించడం విశ్వాసాన్ని బట్టే. మరి మోషేని వారి తల్లిదండ్రులు దాచడం విశ్వాసం బట్టే. మోషే మరి ఐగుప్తుని విడిచి రావడం విశ్వాసం బట్టే. మరి ఎర్ర సముద్రాన్ని దాటడం విశ్వాసాన్ని బట్టే. మరి స్థిరబుద్ధి కలిగి విశ్వాసంలో మరి శ్రమకు ఇష్టపడి మోషే స్థిరుడై నిలిచి ఉండటం. అలాగే విశ్వాసం బట్టే పస్కాని రక్త ప్రోక్షణ ఆచారాన్ని ఆచరించాడు మోషే. విశ్వాసాన్ని బట్టే పొడి నేల మీద ఎర్ర సముద్రంలో నడిచారు. విశ్వాసం బట్టే 7 ఎరుకో చుట్టూ ప్రదక్షిణం చేసి ఇస్రాయేల్ ప్రజలు యెహోషువ ఆధ్వర్యంలో ప్రదక్షిణ చేయడం జరిగింది. విశ్వాసం బట్టే రాహాబు కూడా మరి వేగుల వారిని చేర్చుకుంది. ఇలా విశ్వాసాన్ని బట్టి విశ్వాసాన్ని బట్టి విశ్వాసాన్ని బట్టే ఇంకా ఎంతోమంది విశ్వాసాన్ని బట్టి గొప్ప సాక్ష్యాలను పొందిన వారయ్యారు. వారి విశ్వాసం బట్టి రక్షింపబడ్డారు. వారి విశ్వాసాన్ని బట్టి కాపాడబడుతూ వచ్చారు. వారి విశ్వాసాన్ని బట్టి గొప్ప ఆశీర్వాదాలు అనుభవించారు. గొప్ప సాక్ష్య జీవితం కలిగి జీవించారు విశ్వాసాన్ని బట్టే. మరి మొదటి తిమోతి 4:10 చెప్పబడినట్లుగా జీవము గలవాడును విశ్వాసులకు రక్షకుడు నాయన దేవుడు మన దేవుడు ప్రేసుల. అలాగే మార్క్ సువార్త 11:23-24 ప్రభు చెప్తున్నారు, ప్రార్థన చేయనప్పుడు వారు అడుగుచున్న వాటిని ఎల్లను పొంది ఉన్నామని నమ్మినట్లయితే అవి మీకు కలుగుతాయి అని చెప్తున్నారు. అలాగే తన మనసులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మినట్లయితే వాడు చెప్పింది జరిగిపోతుంది అని చెప్పి మీతో నిత్యముగా చెప్తున్నానని ప్రభు చెప్తున్నారు. మరి అలాగే హెబ్రీ 11:6 ప్రకారం దేవుని యందు నమ్మకం ఉంచిన వారంటే దేవునికి చాలా ఇష్టం ప్రేయసులారా. అందుకే మార్కు సువార్త 11:22 ప్రభు చెప్తున్నారు, మరి దేవుని యందు విశ్వాసం ఉంచుడి. అవును, దేవుని యందు విశ్వాసం ఉంచుదాం ప్రేయసులారా. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధరాని పరిశుద్ధనా, మనకు స్తుతులు స్తోత్రాలు స్తోత్రాలు దేవా. మీరు విశ్వాసులను కాపాడేవాడు, అందరిని బట్టి మీకు వందనాలు. మీ యందు మా జీవితాల్లో ప్రతి పరిస్థితుల్లోనూ ప్రతి స్థితిగతుల్లోనూ నీ యందే విశ్వాసం ఉంచి జీవిస్తూ మమ్మను మహాత్మలను రక్షించుకున్నట్లు కాపాడుకున్నట్లు ఆశీర్వదించబడినట్లు నీ కృపని మనం ప్రార్థిస్తూ యేసునామలు అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైస్లా, రేపు మరొక వాగ్దానంతో మనం కలుసుకుందాం. ప్రతిరోజు ఉదయం 6 ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు. తిరిగి మళ్ళా రేపు ఉదయం కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.